సీటు పోటీ ఈ అంశాల చుట్టూనే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి ఎవరికి సీటో ఎవరికి ఎసరో తెలుసుకోలేక సిట్టింగ్ మల్లగుల్లాలు పడుతున్నారు ముఖ్యంగా మార్పు తథ్యమని భావిస్తున్న ఆ నియోజకవర్గంలో ఆశావాహులు ఇప్పటికే కర్చీఫ్లు వేసుకొని కూర్చున్నారట ఎవరికి తోచిన విధంగా వారు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారట అయితే అది ఏ నియోజకవర్గం ఎవరు ఆ ఎమ్మెల్యే అనేది ఈ లోకటిలో చూసేద్దాం ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ ఆవిర్భావం నుండి వచ్చిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం వైసీపీ కైవసం చేసుకుంది తిరువూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా రక్షణ నిధి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే రక్షణ నిధి అధికార టీడీపీపై పోరాటాలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి జవహర్ పై సుమారు పదివేల మెజారిటీతో రక్షణ నిధి గెలిచారు తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి పనితీరుపై వైసీపీ నాయకులు కార్యకర్తలు బహిరంగంగానే విమర్శించే పరిస్థితి ఒకానొక సమయంలో ఎమ్మెల్యేపై కరపత్రాలు కూడా పంచిన పరిస్థితి ముఖ్యమంత్రి జగన్ ముద్దు ఎమ్మెల్యే రక్షణ నిధి వద్దు అంటూ కరపత్రాలు విసన్నపేట ఏకొండూరు మండల పరిధిలోని సెంటర్లలోని కనపడ్డాయి రెండోసారి గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఎమ్మెల్యేగా రక్షణ నిధి గెలవడం నియోజకవర్గంలో తన బావమర్ది టీం ఏర్పాటు చేసుకుని ప్రకృతి సంపదను దోచేసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు బావుమరిది ఏది చెబితే అదే వేదవాక్కు దీంతో సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీపీలను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని తమ పరిధిలో ఉన్న సమస్యలను ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అసహనంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట రెండుసార్లు గెలిచిన రక్షణ నిధిపై స్థానిక వైసీపీ కేడర్ గుర్రుగా ఉండడం గమనించిన పార్టీ పెద్దలు కొందరిని నియోజకవర్గంలో పరిస్థితులు చెక్కబెట్టమని పంపినట్టు సమాచారం అందులో భాగంగానే పార్టీకి మైనస్ గా మారిన పనులు ప్రారంభం కాని వినగడప వంతెన నిర్మాణం మరో ఉద్దానంలా పిలిచే ఏ కొండూరు తాగునీటి కష్టాలు లాంటివి చాలా సమస్యలకు పరిష్కారం కోసం కొందరు నేతలను రంగంలోకి దింపినట్టు సమాచారం ఇప్పటికే కోనేరు సత్యప్రియ తిరువురుపై గంఫెడాసులు పెట్టుకుంటే కొత్తగా ఓ మంత్రి సమీప బంధువు బరిగెల కోటేష్ తిరువురులో పార్టీ మైనస్లను ప్లస్లు చేసే పనిలో పడ్డారట పార్టీ ఆశీస్సులతో తాను నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నాడని వినగడప వంతెన కోసం ఇరవై ఐదు లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టడమే కాక మినీ ఉద్దానంగా చెప్పే ఏ కొండూరులో కిడ్నీ బాధితులకు తాగునీరు అందించడం శిథిలావస్థకు చేరిన వందకి పైగా వైయస్ఆర్ విగ్రహాలకు మరమ్మతులు చేయించడం వంటివి చేస్తున్నాడట పార్టీ ఆదేశిస్తే కంచుకోట లాంటి తిరువురును భారీ మెజార్టీతో గెలిపించి జగన్కి గిఫ్ట్ గా ఇవ్వడానికి సిద్ధమంటున్నారట ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్న రక్షణ నిధి సీఎంని కలిసే అవకాశం వచ్చినప్పుడల్లా తన సీట్ తనకే కావాలని బ్రతిమాలుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది రక్షణ నిధికి టికెట్ ఇస్తే చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్నట్టే అని ఇప్పటికే నియోజకవర్గ పార్టీ పెద్దలు హైకమాండ్ వద్ద వాపోయారట ఎమ్మెల్యే పైనే పోస్టర్లు వేయడం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తున్న నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే వద్దు జగనే ముద్దు అనడంపై రక్షణ నిధి తల పట్టుకుంటున్నారట రక్షణ నిధి బదులు ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేయడానికి సిద్ధమేనని నాయకులు చెప్పడంతో అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు నిశ్చితంగా గమనిస్తున్నారట